రామోజీరావు గారు, రామోజీరావు గారు ఒక లెజెండ్ అండి. ఆయన కోల్పోవడం నిజంగా మన అందరూ చాలా బాధాకరంగా ఉంది. అంటే నాకు రామోజీరావు గారు చాలా ఇన్స్పిరేషన్ నా లైఫ్కి. నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక తెలిసిన దగ్గర నుంచి నేను ఈనాడు పేపర్ కోసమే వెయిట్ చేసేవాడిని. ఈరోజుకి కూడా ఎక్కడైనా వేరే కంట్రీ ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈనాడు పేపర్ని నెట్లో చదవకుండా ఆ రోజు డే స్టార్ట్ అవ్వదు. అలాంటి నా జీవితంలో ఈనాడుతో చాలా అనుబంధం ఉంది. అంటే ఒక వ్యక్తిత్వంగా, ఒక వ్యక్తిగా నేను చాలా నేర్చుకున్నా. అలాంటి ఒక లెజెండ్ ఆయన రామోజీరావు గారు. ఆయన పేపర్ ద్వారానే కాదు సినిమాల ద్వారా కూడా ఒక మంచి సినిమాలు తీసి ఒక ప్రతి ఘటన మౌన పోరాటం లాంటి ఒక పీపుల్స్ ఎన్కౌంటర్ లాంటి ఒక మంచి సినిమాలు తీసి, అలానే ఒక ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీ, ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు గర్వపడే అంత మంచి ఫిలిం సిటీని చేసి కట్టించారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఈనాడు పేపర్ ఉన్న ఉన్నన్ని రోజులు, అలానే ఫిలిం సిటీ ఉన్నన్ని రోజులు మన జ్ఞాపకాల్లో ఆయన ఎప్పుడూ ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రామోజీరావు గారి పవిత్ర ఆత్మ శాంతి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.